Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Advani Batalo, Venkaiah Naidu, Ika Intikena Bharat Uparashtrapati Venkaiah Naidu, Rajakeeya Seka Mugisindi, Ayana Ika Visranti Jeevitamloki Vellipothunnaru. NDA Rashtrapati Abhyarthiga, Odissaku Chendina BJP Girijana Nayakaralu, Draupadi Murmunu, Rashtrapati Abhyarthiga Nirnayinchadamto, Venkaiah Visranti Jeevitamloki Vellalaniki Siddhamayyaru. రాష్ట్రపతి పదవి దక్కనందుకు వెంకయ్య నాయుడు వ్యక్తిగతంగా బాధపడుతున్నారో లేదో తెలియదు. రాష్ట్రపతిగా చేసి రాజకీయ జీవితం ముగించారంటే అదో ఘనతగా గౌరవంగా సంతృప్తిగా ఉంటుంది. కానీ ఆ సంతృప్తి ఆయనకు దక్కకుండా పోయింది. తెలుగువాడికి రాష్ట్రపతి పదవి రాలేదే అని తెలుగువారికి బాధగా ఉంటుంది. ఇది సహజం. మోదీ అమిత్ షా ఆలోచన మేధావులకు ఉన్నత పదవులు ఇవ్వడం కాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓట్ల రాజకీయాలను చూస్తున్నారు. ఇప్పుడున్నది వాజ్పేయి అద్వానీ కాలం నాటి బీజేపీ కాదు కదా. రాజకీయాలలో అన్నీ భరించాల్సిందే, తప్పదు. నిజానికి మోదీ తలుచుకుంటే వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించకపోయేవాడా? కానీ అంతర్గతంగా వారిద్దరికీ పడదని ఓ టాక్ ఉంది. కానీ రాజకీయాలలో తప్పనిసరి స్నేహాలుంటాయి కదా. వెంకయ్య మోదీ మధ్య కూడా అలాంటిదే ఉంది. వాస్తవానికి ఉపరాష్ట్రపతి కావడం వెంకయ్య నాయుడికి ఇష్టం లేదు. ఆయనకు ఆ పదవిని మోదీ అమిత్ షా కలిసి బలవంతంగా కట్టబెట్టారు. రాజకీయాలలో చురుగ్గా ఉన్న వెంకయ్య ఎక్కడ తమకు అడ్డు తగులుతాడోనని వారు భయపడ్డారు. అందుకే సైలెంట్గా ఉండేలా ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. ఈ విషయంలో వెంకయ్య తన అసంతృప్తిని కొన్నిసార్లు పరోక్షంగా, కొన్నిసార్లు ప్రత్యక్షంగా కూడా వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వెంకయ్య నాయుడిని హఠాత్తుగా ఉపరాష్ట్రపతిని చేశారు. దీంతో ఆయన గొంతు మోగబోయింది. ఉపరాష్ట్రపతి పదవి తర్వాత రాష్ట్రపతి పదవి ఇస్తారని వెంకయ్య ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగానే తన పదవీ బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆశలు అడి ఆశలయ్యాయి. వెంకయ్య నాయుడిలో కూడా నరేంద్ర మోదీ, అమిత్ షాకు రాష్ట్రపతి కనపడలేదు. ఒడిశాలో ఉన్న ద్రౌపది ముర్ముకు పదవిని కట్టబెట్టారు. ఎన్నిక జరగాల్సి ఉంది. అద్వానీ తరహాలోనే వెంకయ్య నాయుడును కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి బలవంతంగా పదవి విరమణ చేయించబోతున్నట్లు స్పష్టమవుతోంది. మంచి వాగ్దాటి, అన్ని పార్టీల నేతలతో సన్నిహిత పరిచయాలున్న వారిని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలి. కానీ తమ రాజకీయాలకు అడ్డు వస్తారనే ఆలోచన రీతితో వారిని బలవంతంగా తప్పించడం అనేది ఏ తరహా రాజకీయమో తమకు కూడా తెలియడం లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రపతి పదవి అంటే భారత ప్రజాస్వామ్యానికి గుండెలాంటిది. అటువంటి పదవిలో రాజకీయ ఉద్దండలను నియమించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. వర్గపరంగా రామనాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములను ఎంపిక చేయడం ద్వారా ఆయా వర్గాలకు న్యాయం చేశామని అంటున్నారు. కానీ దశాబ్దాల తరబడి పార్టీ ఎదుగుదలకు కారకులైన వారికి, కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందనేది మన కళ్ళ ఎదుట కనబడుతున్న వాస్తవం. లాల్కృష్ణ అద్వానీ ప్రధానమంత్రి కావాలనుకున్నారు. కానీ ఉప ప్రధానమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో అద్వానీ పేరే దేశవ్యాప్తంగా వినపడింది. కానీ రాజకీయంగా తాను భిక్ష పెట్టిన నరేంద్ర మోదీకి మాత్రం తన గురువులో రాష్ట్రపతి కనబడలేదు. ఎక్కడో ఉన్న రామనాథ్ కోవింద్ను తీసుకొచ్చి పదవి కట్టబెట్టారు. దీంతో అద్వానీ రాజకీయాల నుంచి అంతర్ధానమయ్యారు. శిష్యుడి చేతిలో ఎదురైన అవమానం ఆయన్ను జీవితాంతం బాధపెడుతూనే ఉంది. ఇక వెంకయ్య నాయుడు తెలుగువారి వెలుగు సంతకం. తేనె లొలుకు తెలుగు అక్షరానికి నిండుదనం. తెలుగు సాంప్రదాయానికి నిలువెత్తు రూపం వెంకయ్య నాయుడు. అలుపెరుగని గళం, విరామమెరుగని నాయకుడు వెంకయ్య నాయుడు. ఆయన పూర్తి పేరు ముప్పవరపు వెంకయ్య నాయుడు. 1949 జూలై 1 నెల్లూరులోని చవటపాలెం గ్రామంలో ఆయన జన్మించారు. నెల్లూరులోని విఆర్ హైస్కూల్లో ఆయన చదువుకున్నారు. ఆయన తల్లిదండ్రులు రంగయ్య, రమణమ్మ. నెల్లూరులోని విఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేస్తున్న వెంకయ్య నాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 వివాహం చేసుకునే ఆయనకు ఒక కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్ ఉన్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వెంకయ్య నాయుడు 1973-74 ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపారు. 1977-1980 జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. అదే సమయంలో తొలిసారి 1978 ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983 రెండవసారి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998 వెంకయ్య నాయుడు తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2002 జానా కృష్ణమూర్తి అనంతరం వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2004 అక్టోబర్ 18 బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్నారు.
అన్నారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన జాతీయ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2004 నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు వెంకయ్య నాయుడు. ఆ తర్వాత 2014 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య నాయుడు ప్రధాని మోదీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి పేదరికం నిర్మూలనా శాఖల మంత్రిగా పనిచేశారు. 2017 వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.